student and they అనే పదానికి బొడ్డు కొసి పేరెట్టిందే ఆయన చూసే ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసారు కదా ఫుల్ వీడియో వచ్చేసరికి అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది ఫుల్ వీడియోని అయితే మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం एडिटिंग स्टार्ट मुझे इंतवर मैं चैनल सब्सक्राइब इसके सब्सक्राइब इसको ओके लेट एडिटिंग अच्छे स्टार्ट डिस्क्रिप्शन में रोड प्लेसेस इच्छा आ रही इंपोर्ट इंपोर्ट तरह फस्ट मेरे चाहिए प्लस में क्लिक इक 9:16 रीशन सेलेक्ट क्रिएट प्रोजेक्ट में क्लिक तरह प्लस में क्लिक नीन इमेज प्रोवाइड इमेज दीन ऐडी ओके इमेज वेसर की मैं टेलीग्राम चैनल अच्छे से डाउनलोड तरह माला प्लस एमएम क्लिक मीडिया के बैकग्राउंड रिमूव इमेज ऐडी इपनते चूपा चूँ इमेज बैकग्राउंड रिमूव बैकग्राउंड रिमूव चेयरने डेडिकेटेड वीडियो शॉर्ट वीडियो डिस्क्रिप्शन इस्तान रिमूव चेयरने आ वीडियो ने चूँ ओके रिमूव तरह इपड़े सिंपल इमेज जूम ओके यह फुल फ्रेम उड़ेटे से इलाइए अडजस्ट अडजस्ट तरह मेरे शेयर ऑप्शन सेटिंग्स पक पड़े दाने क्लिक तरह करंट फ्रेम हैज ए पीएनजी दाने क्लिक एक्सपोर्ट में क्लिक सिंपल इधने एक्सपोर्ट अटे सेव में क्लिक इमेज सेव ओके सेव तरह इपड़े सिंपल बैक ओके बैक तरह मेरे बीट मार्क ओके बीट मार्क ओपन चुस्की ओपन तरह ओके में टैप ओके में टैप तरह सिंपल इक प्लस एमएम क्लिक मीडिया के तरह इप्ड नीन इच्छा इमेज दीनते सेलेक्ट सेलेक्ट इपड़े इमेज ने लास्ट वर्क एंडिंग वर्क एक्सटेंड एक्सटेंड तरह दीन इला क्रोल इलाइए क्रोल ओके चूपा चूँ फ्रेंड्स अच्छे इमेज इकड़े किंदी वर के शाडो अने एनेबल इलाइए नीटे अडजस्ट कदा इपड़े सिंपल इकडनते नीटन अडजस्ट अडजस्ट तरह इपड़े टू बॉक्स मेल दाने क्लिक कैमरा ऑप्शन ऑफ चूसको इलाइए फोटो अडजस्ट ओके इला अडजस्ट अगर मे फोटो क्लियर उदा चूस ओके फेस की वस्तु लेदा नीट लेदाते चूस ओके इला फ्रेम कनेक्ट अटे फ्रेम करेक्ट लेते चूस चूसक तरह इकडे मोतम जूम अदाँ इन सिंपल इमेज में क्लीको एफेक्ट्स के ऐड एफेक्ट में क्लिक टाइल्स अने सजेसि इलाइए उ टाइल्स ऐडेक ओके ఇలానైతే టైల్స్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఓపీఎనికి ఓకే ఇలానైతే టైల్స్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇలానైతే అడ్జస్ట్ చేసుకుంటారు కదా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్ గా ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్ గానైతే బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే సింపుల్ గా ఎఫెక్ట్స్ లోకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు ఇడ ఇమేజ్ ఉంది కదా పవన్ కళ్యాణ్ సార్ ఇమేజ్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూ బాక్స్ ఉంది ప్లస్ ఎంబల్ ఉంది దాని మీద క్లిక్ చేయండి కాపీ లేయర్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత బీట్ మార్క్ లోకి అయితే పోండి ఫ్రెండ్స్ ఓకే బీట్ మార్క్ లోకి అయితే పోండి పైన తర్వాత ఇక్కడ ఓకే మీ ట్యాప్ చేసి కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి ఇక్కడ మనం యాడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూ బాక్స్ ఉంది ప్లస్ ఎంబల్ ఉంది దాని మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ పక్కపొంటి యారో సింబల్ ఉంటుంది కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసుకోండి సింపుల్ ఓకే ఇలానైతే నీట్ గా యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి వచ్చేసిన తర్వాత మళ్ళా షేక్ ఎఫెక్ట్ లోకి అయితే ఇవ్వండి ఓకే షేక్ ఎఫెక్ట్ లోకి అయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది దీనిని సెలెక్ట్ చేసుకోండి టూ బాక్స్ లోని ప్లస్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అయితే తీసుకోండి చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ బీట్ మార్క్ లోకి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బీట్ మార్క్ లోకి అయిన తర్వాత ఇక్కడ ఓకే మీద ట్యాప్ చేసేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టెక్స్ట్ ఉంది కదా ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ బాక్స్ లోని ప్లస్ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్క పంటి యారో సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేయండి ఓకే సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇలా చూపిస్తాను ఓకే ఇలానైతే యాడ్ అయిపోయింది కదా మీరు ఒకటేసారి ఇవన్నీ యాడ్ చేయాలనుకుంటారనుకో ఇప్పుడు సింపుల్గా ఈ టెక్స్ట్ ఆప్షన్కి రైట్ సారీ లెఫ్ట్ సైడ్ ఇలా ఐ పక్కపంటి లాంగ్ ప్రెస్ చేసేయండి ఇలా
ఓకే ఇలా టిక్ మార్క్స్ పెట్టుకుంటూ పోండి. పోయిన తర్వాత అన్ని టెక్స్ట్లకి అయితే ఇలా పెట్టేసుకోండి. చూపిస్తాను చూడండి, క్యారెట్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి సింపుల్గా పేస్ట్ చేసేయండి. సింపుల్గానైతే పేస్ట్ చేస్తే అన్నిటికీ యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే, ఇప్పుడైతే సింపుల్గా ఇక్కడ మనకి దీనికి కూడా యానిమేషన్ అయిపోయింది కదా. ఓకే యానిమేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీడియో పక్క పంటి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే దాని మీద క్లిక్ చేసి వీడియోని అయితే మీకు నచ్చిన క్వాలిటీలోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సింపుల్ వీడియోని అయితే నచ్చింది అనుకుంటారు, నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.